ఈరోజు నేను గర్వంగా కూడా ఒకటైతే చెప్పగలుగుతా ఈ సంవత్సర కాలపు మన పరిపాలన చిత్తశుద్ధితో జరిగిందని నిజాయితీతో జరిగిందని నిబద్ధతతో జరిగిందని మాత్రం చిత్తశుద్ధిగా చెప్పగలుగుతా నా రాజకీయ జీవితంలో దాదాపుగా పదకొండు సంవత్సరాలు అయింది ఇప్పుడు రాజకీయాల్లోకి నేను వచ్చి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎంపీగా పార్లమెంటుకి ఎన్నికయ్యా దాని తర్వాత పదకొండేళ్ళగా ఈ ప్రయాణం సాగుతూనే ఉంది లక్షల మందిని కలిసి ఉంటా వశ లక్షలు కూడా కాదేమో ఒకసారి కోట్ల మందిని కలిసి ఉంటానేమో రాష్ట్రం నలుమూలన మూలా విడిచిపెట్టకుండా ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకునేందుకు అడుగులు కూడా వేశాం మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన పాదయాత్ర తిరగని ప్రదేశం లేదు తిరగని జిల్లా లేదు ప్రతి గ్రామము దాదాపుగా ఎక్కడో చోట ఈ పదకొండేళ్ళ నా ప్రయాణంలో తగిలే ఉంటా ఇలా సాగిన ఈ ప్రయాణం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనసులో చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటివి ప్రజల సమస్యలు వింటూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్న మాటలు వింటూ ఉన్నప్పుడు చదువు రాని వారు చూసినప్పుడు చదువు ఎందుకు చదివించలేకపోయారు అన్న ప్రశ్నలు వచ్చేటివి నా మనసు నిండా చదివించడం ఇష్టం లేక కాదు చదివించే స్థోమత లేక చదువు లాగిపోయిన పరిస్థితులు చూసాం ఆలోచనలు కదిలే మనసు నిండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి